హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఈ వీడియోలో మొత్తం ట్రావెలింగ్ ఎంత ఎలా అయింది ఇండియాకి అని చెప్పి మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. సో నాకు మార్నింగ్ 6కి అనమాట ఫ్లైట్. సో 6 కాబట్టి ఎలాగో ఇంటర్నేషనల్ కాబట్టి 3 అవర్స్ ముందే వెళ్ళిపోవాలి. అందుకని ఇంకా నైట్ అంతా పడుకోలేదు మేము, పడుకోకుండా ప్యాకింగ్ చేసుకుంటూనే ఉన్నాము. అంటే ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉందన్నమాట. అప్పుడంతా ఏదో ఒక వస్తువు దొరుకుతూనే ఉంది, దాన్ని మళ్ళీ మేము ప్యాక్ చేస్తూనే ఉన్నాము. అలా అయిపోయి మొత్తం అలా టైం స్పెండ్ చేసాం నైట్ అంతా ప్యాకింగ్లోనే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను. పాస్పోర్ట్ అవన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి రెడీగా ఉంచుకోవాలి అనేది మొత్తం చెక్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా లాస్ట్కి మొత్తం కూర్చొని మాట్లాడుకున్నాము, హౌస్ది డ్యామేజెస్ అయినా ఉన్నాయా లేదా ఏంటని మొత్తం మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే డ్యామేజ్ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ మాకు ఫైన్ వేస్తారు. సో అలానే వాల్స్ మీద కొంచెం స్టెయిన్స్ ఉంటే దాన్ని వెట్ వైప్స్ తుడిచి మళ్ళీ దాన్ని పెంట చేసామన్నమాట. సో కానీ కొంచెంసేపు గాలికి ఆరిపోయి అలా సెట్ అయిపోయిందనమాట. కానీ అది పోదేమో అనిపి చాలా భయపడ్డాము. అండ్ ఫైనలీ అలా ప్యాకింగ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అంతా చాలా ఏదో లా అనిపించేసింది. అంటే ఇంకా ఈ ఇంటికి మళ్ళీ రామ్ కదా, మళ్ళీ కంప్లీట్గా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం కదా. వెళ్తున్నప్పుడు అంతా ఒక మిక్స్డ్ ఎమోషన్స్, మొత్తం ఒకవైపు ఇండియా వెళ్తున్నానని హ్యాపీనెస్, ఒకవైపు ఇంకా ఈ ఇల్లు చూడనన్న ఒక బాధ అన్నమాట. అలా చాలా ఒక రకమైన ఎమోషన్స్ అన్నమాట. లైక్ ఫస్ట్ హోమ్ కదా, కొంచెం ఫీలింగ్ డిఫరెంట్ ఉంది. ఫైనల్లీ అలా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మొత్తం మేము 4 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాము. అక్కడ 4 అంటే ఒక్కొక్కరికి 3 బ్యాగ్స్ కాబట్టి చాలా లగేజ్ ఉంది, చాలా ఇబ్బంది అని. ట్రావెలింగ్ అంతా ప్రశాంతంగా అయిపోద్ది అనుకున్నాం, కానీ ఏదో ఒక స్టంట్ అవుతూనే ఉందన్నమాట. మనకేం అవ్వకుండా ప్రశాంతంగా ట్రావెలింగ్ అనేది అవ్వదు. సో దీంట్లో కూడా అయిందనమాట. స్టార్టింగ్ నేను డాలస్లో ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు నా పాస్పోర్ట్ చెకింగ్ అప్పుడు ఇబ్బంది అయిపోయింది. వీసా ఉంది, పాస్పోర్ట్ పిక్ లేదు, ఏదో సంథింగ్ ఏదో చెప్పారు. బట్ లాస్ట్కి అయితే షార్ట్ అయింది. దానివల్లే మాకు ఒక 30 మినిట్స్ నా పాస్పోర్ట్ లిటరలీ అలా చెక్ చేసిందనమాట. అమ్మ ఇంకా ఫ్లైట్ ఎక్కగానే ఫుల్ స్లీప్ వేసేసాము అందరం. ఇంకా అంటే మార్నింగ్ 6 కదా ఫ్లైట్, సో అప్పటికే చాలా నిద్ర వచ్చేస్తుంది. బట్ లేకపోగానే ఇలా మంచి బ్యూటిఫుల్ సీనరీస్ కనిపించాయన్నమాట. అసలు చాలా 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 బాగున్నాయి బయట చూస్తే. కెమెరాలు అంతా ఐ మీన్ నేను స్నాప్ కోసం అన్నట్టు తీసాను, సో అందుకంత క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ వ్యూ అయితే రియల్గా చాలా బాగుంది అసలు. హాయ్ గైస్, సో ఇప్పుడు నేను సియాటిల్లో ఉన్నాను. సో ఇక్కడ నాకు 8 అవర్స్ లేవర్ అన్నమాట. ఫుడ్ లేదు, ఏం లేదు. లైక్ ఇండియన్ ఫుడ్ ఉంది కానీ అది అసలు బాగాలేదు. ఇంకా చిప్స్, ప్రింగిల్ అవి తిన్నాను అనమాట. చాలా ఆకలిస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. ట్రావెలింగ్ అంతా చాలా చిరాక్గా ఉంది. బట్ ఇంకా 4 అవర్స్ ఉంది, ఇంకా 4 అవర్స్ టైం ఉంది, ఇంకా 4 అవర్స్ వెయిట్ చేయాలి. పెద్ద టాస్క్. ఎక్సెట్ బ్లాంకెట్ పిలో, ఐ మాస్క్, సాక్స్, రష్యన్ పేస్ట్, ఇయర్ ప్లగ్స్, స్క్రీన్, టూ విండోస్.
ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడైతే మేము ఎమిరేట్స్ ఎక్కాము. సో అది దుబాయ్ కాబట్టి మాకు లేఓవర్ కూడా తక్కువ ఉంది, అంత ఏమీ తిరగలేదు ఎయిర్పోర్ట్. పైగా మాకు తిరగటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మాకు టెర్మినల్ చెక్ చేసుకోవడం అదంతా లేట్ అయిపోయింది. బట్ ఈసారి ఖచ్చితంగా ఎలాగన్నా ఖతారే కావాలని చెప్పి ఖతార్లో బుక్ చేసుకున్నాం. ఎయిర్పోర్ట్ అయితే అదిరిపోయింది, అసలు చాలా అంటే చాలా బాగుంది. తిరగటానికి ఇక్కడ కూడా టైం లేదు, బట్ ఇవన్నీ కనిపించాయి మాకు. ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో అంతేమీ లేదు ఇదంతా, బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మొత్తం ఇవన్నీ చూసుకొని చిన్నగా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు ఇది 10% కూడా కాదు ఎయిర్పోర్ట్ మొత్తంలో. మేము వెళ్ళే దారిలో కనిపించే వరకు నేను వీడియో తీసుకున్నాను, బట్ ఇంకా చాలా పెద్దదంట ఎయిర్పోర్ట్. సో ఢిల్లీ రీచ్ అయ్యాం, లగేజ్ రాలేదు. సో మా లగేజ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ నుంచి వేరే ఫ్లైట్కి మార్చలేదన్నమాట. సో మా లగేజ్ ఆగిపోయింది ఆగిపోయింది అక్కడ. ఎక్కడ ఆగిపోయిందో తెలియదు, సియాటిల్లో ఆగిందో దోహాలో ఆగిందో ఎక్కడ ఆగిందో తెలీదు. సో అవి రావడానికి 3 డేస్ పడుతుందంట. సో మా ఫ్రెండ్స్ అంటున్నారు 3-4 డేస్లో రాదు, కానీ ఈజీగా 1 వీక్ వేసుకోండి అని అంటున్నారు. ఇంటికి వెళ్తున్నాను, ఎక్సైట్మెంట్ అంతా పోయింది. నెక్స్ట్ చాక్లెట్లు అన్ని విలువైన వస్తువులు అన్ని దాంట్లోనే ఉన్నాయి. విలువైన వస్తువుల చాక్లెట్స్ అవే కదా, మరి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నదే. సో చాక్లెట్లు అన్నీ పోయినాయి అనమాట, అందులో ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్స్ ఏమో కొంతమంది భయపడుతున్నారు రాదని. మీరేమంటారు ఫ్రెండ్స్, వస్తుందా రాదంటారా చెప్పండి. మీరేమంటారు ఫ్రెండ్స్, వస్తుందా రాదా మీరు చెప్పండి. నేనే లేట్గా ల్యాండ్ అయ్యాను అనుకుంటే మా డాడీ వాళ్ళు ఇంకా లేట్గా వచ్చారు నన్ను పిక్ చేసుకోవటానికి ట్రాఫిక్ వల్ల. సో ఇంకా అట్లా డైరెక్ట్గా షవర్మా కంపెనీకి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నేను లిటరలీ 1 ఇయర్ వెయిట్ చేశాను షవర్మా తినడం కోసం. సో మా డాడీ ఇంకా డైరెక్ట్గా షవర్మా కంపెనీకి తీసుకెళ్ళి షవర్మా తినిపించారు నాకు. ఇంకా అలా ఇంటికి రాగానే మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది మా మమ్మీ, నేనైతే షాక్ అయిపోయాను. ఐ మీన్ కేక్ కటింగ్ ఎక్స్పెక్ట్ చేశా కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను. అండ్ మీట్ మై షీరో. వీడే మా షీరో గాడు, వీడియోలో చెప్పాను కదా. వీడిని ఎప్పుడు కాల్ చేసినా మా షీరోని చెప్పి మా షీరోని చెప్పి మా షీరోని చెప్పి అని అడుగుతూనే ఉండేదాన్ని నేను. కానీ నేను వచ్చాక వాడు గుర్తుపట్టలేదు నన్ను, అంటే సడన్గా గుర్తుపట్టలేదు, తర్వాత వచ్చాడు దగ్గరికి.